ఫోన్ కాల్స్ మిమ్మల్ని హడలెత్తిస్తే ఓకే అనుకోవాలేమో ఎందుకంటే సామాన్యులు కాబట్టి అందరూ అంతే కానీ ఏకంగా విహెచ్ ని కూడా హడలెత్తించిన ఫోన్ కాల్స్ ఇప్పుడు ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ గా మారింది హరిరామ జోగయ్య పేరుతో కొంతమంది కేటుగాళ్ళు ఫోన్ కాల్స్ చేసి బెదిరిస్తున్నారు అంటే విఐపిలకు ప్రజా ప్రతినిధుల పరిస్థితి ఎలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి ఆపదలో ఉన్నాను డబ్బు కావాలంటూ జోగయ్య పేరుతో ఆయనకి విజ్ఞప్తి చేశారు టాబ్లెట్ కూడా డబ్బులు లేవంటూ ప్రాధాయపడ్డాడు కేటుగాడు డబ్బు ఆన్లైన్ లో బదిలీ చేయాలని విన్నపించాడు సో మాజీ ఎంపీ హర్ష కుమార్ ద్వారా జోగయ్యకు 5000 పంపించారు విహెచ్ టాబ్లెట్ల కోసం విహెచ్ డబ్బు పంపారనే సరికి కంగు తిన్నారు జోగయ్య తాను కాదని జోగయ్య చెప్పడంతో సైబర్ నేరగాళ్ళు ఏ స్టైల్లో పెట్రేగిపోతున్నారు ఒక్కసారి మనం ఉదాహరణగా తీసుకోవచ్చు ఖమ్మం నుంచి ఒక వ్యక్తి చేసినట్లుగా పోలీసులు గుర్తించారు గతంలో జానారెడ్డి సుజనా చౌదరి పేరుతో కూడా కాల్స్ వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల గ్యాప్ తర్వాత ఇలాంటి కాల్స్ మళ్ళీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి హరిరామ్ యోగయ్య మాట్లాడుతున్నా అరే నేను హరిరామ్ యోగ బాగున్నా ఎట్లుందే హెల్త్ అని బాగున్నది కానీ నాకు టాబ్లెట్లకు పైసలు లేవు ఒక 3000 వంపు ఎక్కడ వంపాలంటే వేరే నంబర్ ఇచ్చిండు ఆ నంబర్కు వంపండి అన్నాడు అప్పటి నుంచి 7:30 నుంచి మొదలు పెడితే రాత్రి 11:30 దాకా చేశాడు నేను కూడా అనుకున్నా ఎవరి టైం ఎట్లుంటుందో ఏమో పాపం నా కొలీగు మాజీ ఎంపీ మినిస్టర్ అని నేను హర్ష కుమార్కు చేసిన అరే హర్ష ఇట్లా అంటుండంటే వాడు అన్నాడు అన్న ఆయన సినిమాలు తీసినోడు మినిస్టర్ చేసినోడు కాలేజీలు ఉన్నాయి ఆయన నిన్నెందుకు అడుగుతాడు ఎవరా ఏ టైం ఎట్లున్నదో నువ్వు పొద్దున పోయి 5 మళ్ళీ రాత్రి 11:30 చేసినాడు చేసి నేను ఫోన్ బంద్ చేసిన పొద్దున హరిరామ్ మన హరిరామ్ జోగయ్య ఇంటికి హర్ష కుమార్ 5000 ఒక పిల్లవానికి ఇచ్చి పంపించు పంపితే హరిరామ్ జోగయ్య హనుమంతరావు గారు నాకెందుకు పైసలు పంపాడు అన్నాడు ఏదో మీరు చెప్పారట మందుల కంటే లేదు లేదు నాకు పైసలు ఏమోదు వాడు ఎవడో ఇంతకుముందు కూడా జానారెడ్డి గారి పేరు అదేవిధంగా సుజనా చౌదరి పేరు చెట్టు వసూలు చేస్తున్నారని నేను ఇమీడియట్గా వెస్ట్ గోదావరి ఎస్పీ రవికుమార్కు రవి రవిప్రకాష్ ఆయనకు ఫోన్ చేశాను